అందరికీ నమస్కారం. కదలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఈనాటిదో పార్ట్ 46 విందాం. 2 రోజుల తర్వాత చరిత కిచెన్లో వంట చేస్తూ ఉండగా తన్నడుం చుట్టూ ఎవరి చేతిలో బలంగా చుట్టుకున్నాయి. దాంతో చరిత ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చేతిలోన్న గరిటను వదిలేసి తల తిప్పి వెనక్కి చూడగా అక్కడ చాణక్య ఆ ముఖానికి అది చేరువుగా ఉండి ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ, ఏంటి నా భార్య గారు, నాకు తెలియకుండా నేను నీ మెళ్ళో కట్టిన తాళి ఇదేనా అంటూ ఒక్కసారిగా ఒక రూపం ఎత్తి ఆ తాళితోనే చరిత మెడను గట్టిగా నొక్కేస్తున్నాడు. చరిత ఊపిరాడక చాణక్య చేతులు విడిపించడానికి చూస్తూ గిలగిలా కొట్టుకుంటోంది. చరిత అతి కష్టంగా గొంతు పిగిల్చుకుంటూ, ప్లీజ్ ప్లీజ్ చాణక్య, నేను చెప్పేది అంటూ మాటలు రాక చాణక్య నుంచి విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అలా చరిత గింజుకుంటూ గింజుకుంటూ ఒక్కసారిగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి అలానే గొంతు పట్టుకుని ఒంటి మీద చెమటలు పట్టగా ఇంకా కళ్ళోంచి బయటకు రాక గట్టిగా, మమ్మీ మమ్మీ డాడీ అంటూ కేకలు పెడుతూ రూమ్ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. చరిత మొదటరుపుకే మెలకు వచ్చిన సురేంద్ర గారు అండ్ వాణిగారు అక్కడికి వచ్చి తన ఎదురుగా వస్తున్న చరిత భుజాలు పట్టుకుని ఆపి, బేబీ బేబీ కూల్ డౌన్, ఏమైంది నీకు, ఎందుకలా అరుస్తున్నావు, ఏమైనా పీడకలుగా నొచ్చిందా అని అడిగారు సురేంద్ర గారు. కానీ చరిత అప్పటికీ కూడా ఆ ట్రాన్స్ నుంచి బయటకు రాక, డాడీ అది ఆ చాణక్య నన్ను అంటూ ఇంకేం చెప్పలేక భయంతో ఆ రూమ్ నుంచి పారిపోవడానికి చూస్తోంది. దాంతో వాణి గారు తన ట్రాన్స్ నుంచి బయటకు తీసుకురావాలని చరిత చెంపపై ఒకటిచ్చారు. దెబ్బకు చరిత రియల్ వరల్డ్కి వచ్చి అక్కడే ఉన్న తన తల్లిదండ్రులను చూసి సురేంద్ర గారిని చుట్టుకుని తన భయాన్ని పోగొట్టుకోవడానికి చూస్తుంది. వాణిగారు చరిత తలనిమురుతూ, ఏమైంది చరి, ఎందుకలా భయపడుతున్నావు, ఏమైనా పీడగలగానే వచ్చిందా, ఇదిగో మేము ఇక్కడే ఉన్నాం కదా, భయపడకు అని ధైర్యం చెబుతూ సురేంద్ర గారితో, ఏమండి మీరు వెళ్ళండి, ఇవాళ్ళకి నేను చరికి తోడుగా ఇక్కడే పడుకుంటానని చెప్పడంతో సురేంద్ర గారు చరిత నుదుటిపై ముద్దు పెట్టి, భయపడకు బేబీ, అది జస్ట్ కలే, మమ్మీ ఇక్కడే ఉందిగా, ధైర్యంగా పడుకో, ఇక దాని గురించి ఆలోచించుకని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. వాణిగారు చరితకు నీళ్లు తాగించి పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి తనకు జోకొడుతున్నారు. చరిత కూడా కాస్త స్థిమితపడి కళ్ళు మూసుకుని, వామ్మో మమ్మీ మార్నింగే చెప్పింది ఆ రాక్షసుడు 2 రోజుల్లో వస్తున్నాడని, ఈలోపు నా కళ్ళలోకి వచ్చి నన్ను ఫుట్బాల్ ఆడేసుకున్నాడు, కళ్ళలోనే ఇంత చేసిన వాడు రియల్గా వస్తే ఇంకేం చేస్తాడో అని ఆలోచించడానికి కూడా భయంగా ఉంది. అయినా మమ్మీకి వాడు 2 డేస్లో వస్తున్నట్టుగా ఎలా తెలిసింది, ఒకవేళ హర్షనే చెప్పుంటాడా, ఖచ్చితంగా తనే అయి ఉంటాడు, ఎందుకంటే మమ్మీ తను ఇద్దరూ కలిసి నన్ను వదిలించుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు కదా అనుకుని తన పెళ్లి రోజు ఏం జరిగిందో తలుచుకుంటోంది చరిత. వాణిగారు జస్ట్ 2 అవర్స్ ముందు నీ పెళ్ళని చరిత్తో చెప్పడంతో చరితకు అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ అక్కడున్న బ్యూటీషియన్స్ హెల్ప్తో రెడీ అయ్యి వాళ్ళని ఒకసారి మొబైల్ ఇమ్మని, తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందని, ఇంపార్టెంట్ కాల్ ఒకటి చేసుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర మొబైల్ తీసుకుంది. వెంటనే తన మనుషులకు కాల్ చేసి వాళ్ళు లిఫ్ట్ చేయగానే నేను చరిత మేడంనని చెప్పి వాళ్ళని ఏదో గొడవ చేసి పెళ్ళి ఆపమని చెప్పేలోపు వాళ్ళు మధ్యలోనే అందుకొని, మేడం మాకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి తెలిసింది, ఆ విషయం మీకు చెప్తామంటే మీ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చేది, మీ ఇంటి దగ్గరకు వచ్చి చూసినా కూడా మీరు కనబడేవారు కాదు, ఇక మేము చేసేదేం లేక మీరు ఏదో ఒక పని మీద వేరే ఊరు వెళ్ళుండొచ్చని మీరే వచ్చాక మాకు కాల్ చేస్తారని వెయిట్ చేస్తున్నామని చెప్పి చరితకి ఏదో చెప్పారు. అది విన్న చరిత షాక్తో, రే ఏంట్రా మీరు చెప్పేది, మీరు చెప్పేది నిజమా లేక తాగి వాగుతున్నారా అని అడిగింది అలానే షాక్గా. మేము చెప్పేది పక్కాగా నిజం మేడం అని చెప్పడంతో చరిత సరేనని కాల్ కట్ చేసి, అదేంటి ఈ విషయం గురించి ఆ చాణక్య కానీ హర్ష కానీ ఎప్పుడూ నాకు చెప్పలేదనుకుని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఒక ప్లాన్ వేసుకుని తన ఫ్రెండ్కి కాల్ చేసి ఒక తాళిని కొంచెం పాత తాళ్ళ మార్చి తీసుకురమ్మని చెప్పి తన ఫ్రెండ్ అది తీసుకురాగానే వెంటనే తాళిని మెళ్ళో వేసేసుకుని మండపంలో కూర్చుని అనుకున్నట్టుగానే తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి తనకి ప్రాబ్లం రాకుండా ప్లాన్ చేసి ఎలాగోలా స్టోరీ క్రియేట్ చేసి పెళ్ళాపేసింది. ఆలోచించి బయటకు వచ్చిన చరిత తన మనసులో ఆ చాణక్య ఇండియా వచ్చాక తనకి విషయం తెలిసి ఆ కోపంతో ఇంకేం ఆలోచించకుండా అట్లీస్ట్ నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఒకే ఒక్క వేటు వేసి నరికినా నరికేస్తాడు, నా ప్లాన్ ఏంటనేది అంతకుముందే ఫోన్ చేసి చెప్దామన్నా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకున్నాడు విధవన్నారు విధవ. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకోవడం తందే తప్పైనా కూడా మళ్ళీ నన్నే అంటాడు, నేనే అనుకుంటే వీడు నాకన్నా పెద్ద సైకోగాడు, నేను చెప్పేది అస్సలు వినిపించుకోడు,
ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియడం లేదనుకుంటూ ఆలోచిస్తున్న చరిత. అవును, నేను వాడి మీద భయంతో వాడు నన్ను చంపేస్తున్నట్టు కలగన్నాను. సరే, మరి వాడు నాతో రొమాన్స్ చేస్తున్నట్టుగా కూడా కలగన్నానేంటి నేను? చిచి, కల్లోనైనా రియల్ లైఫ్లోనైనా సరే నన్ను టచ్ చేసే రైట్ నా హర్షకు తప్ప ఇంకెవ్వరికీ లేదు, ఇవ్వను కూడా. ఆ విధవగాని నాతో అలా మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తే గనక అక్కడే పాతేస్తాను ఈడియట్ని. అయినా ఇప్పుడు వాడు ఆ శ్రావ్య పిచ్చిలో ఉన్నాడు కదా, సో మన జోలికి రాడులే. నేను మాత్రం ఆ చాణిక్య వచ్చేంత వరకు ఒంటరిగా ఉండకుండా అందరిలో తిరగడం బెటర్ అనుకుని. వామ్మో, ఇంకో 2 డేస్లో వచ్చేస్తున్నాడు నా మొగుడు. కానీ మొగుడు, నేను నమ్మన దేవుడే నన్ను కాపాడాలనుకుని ఆ భయంతో ఎప్పటికో నిద్రపోయింది చరిత. నైట్ డిన్నర్ చేసి అందరూ నిద్రపోయాక శ్రావ్య హర్ష కోసం వెయిట్ చేస్తూ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్లతో కొంతసేపు వీడియో గేమ్ ఆడుకుని తర్వాత వాళ్ళకు స్టోరీస్ చెప్పి నిద్రపుచ్చి బయట హాల్లో కూర్చుని హర్ష కోసం వెయిట్ చేస్తూ తన ఇంటికి రాకపోవడంతో, అరే ఇంట్లో ఒక అత్త ఉంది, అది మన కోసం వెయిట్ చేస్తుందన్న ఆలోచనే లేదు మనిషికి, ఎప్పుడు చూడు వర్క్ వర్క్ అని అనుకుంటూ కోపం తెచ్చుకుని మళ్ళీ తనే, అయ్యో నేనేంటి నా మొగుడిని ఎలా తిట్టేసుకుంటున్నాను, అయినా ఆయన కష్టపడేది నా కోసం ఇంట్లో వాళ్ళ కోసం, అలానే ఫ్యూచర్లో పుట్టబోయే మా పిల్లలంటూ ఆగిపోయి మురిపెంగా మా పిల్లలు అనుకుంటూ కడుపు మీద చేయి వేసుకుని, అబ్బా ఆ మూమెంట్ ఎప్పుడొస్తుందో కానీ ఐ మీగర్లీ వెయిటింగ్ అబ్బా. ఆ సైకో దాని వల్ల మేము దగ్గర అవడానికి లేట్ అయింది కానీ లేదంటేనా ఈ పాటికి నా చేతిలో మా బుజ్జోడు ఉండేవాడు అనుకుంటూ ఉండగా, నువ్వే ఇంకా చిన్నపిల్లవి అప్పుడే నీకు ఒక బేబీ కావాల్సి వచ్చిందా అని ఒక వాయిస్ వినిపించింది. దాంతో శ్రావ్య ఎవరబ్బా అని చుట్టూ చూస్తూ కొంపతీసి దెయ్యమా అనుకుంటూ చూస్తోంది. చుట్టూ చూడకు, నేను నీలోనే ఉన్నాను, నీ అంతరాత్మని అంది. హో నువ్వా, బయటకు రాకుండా ఇలా దెయ్యంలా భయపెట్టి లోపలే ఉండి మాట్లాడుతున్నావేంటి అని అడిగింది శ్రావ్య. నేను దెయ్యాన్నైతే నువ్వేమవుతావో ఆలోచించుకో. ఏంటి పాపా, నీకప్పుడే పిల్లలు కావాలా? ముందు నువ్వు ఆ పిల్ల చేష్టలు తగ్గించుకో, ఆ తర్వాత ఆలోచిద్దు గాని పిల్లల గురించి అంది వెటకారంగా శ్రావ్య అంతరాత్మ. దాంతో శ్రావ్య కోపంగా, యూ టాకింగ్ టూ మచ్ అంది బుంగమూతి పెట్టుకుంటూ. ఆ బుంగమూతులేవో మన ఆయన దగ్గర పెట్టుకో కానీ అని అంతరాత్మ అంటుండగా, ఏయ్ మన ఆయన ఏంటే, మన ఆయన ఆయన నాకు మాత్రమే మొగుడు, నా ఒక్కదానికే, అర్థమైందా అంది శ్రావ్య కోపంగా. నువ్వు కాదంటే మాత్రం నా హర్ష నాకు మొగుడు కాకుండా పోతాడా ఏంటి? అవును మనలో మనమాట, మీ ఇద్దరూ ఇంటిమేట్ అయి దగ్గరగా 2 నెలలు అవుతుంది కదా, మరి మన ఆయన స్పీడ్కి నువ్వు ఈ పాటికే కన్సీవ్ అయి ఉండాలి, ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేయించుకోవచ్చు కదా అంది శ్రావ్య అంతరాత్మ. ఏ దెయ్యం, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు కానీ ఇక వెళ్ళు, లేకపోతే మెడ మీద కాలేసి తొక్కేస్తా, నాకు తెలియదా ఇప్పుడేం చేయాలో, పెద్దిస్తోందండి బోర్డు సలహాలు అంది శ్రావ్య. నన్ను తొక్కితే నీకే ఊపిరాడకు చేస్తావే రాక్షసి అని వెంటనే జంప్ అయిపోయింది శ్రావ్య అంతరాత్మ. శ్రావ్య గడియారం వైపు చూస్తూ హర్ష కోసం ఎంట్రన్స్ డోర్ వైపు చూస్తోంది. ఈలోపు శ్రావ్య కడుపులో పేగులు బ్రేక్ డాన్స్ చేయడం మొదలుపెట్టడంతో, వామ్మో ఇంతాకలు వేసేస్తోందేంటి, ఆయన వచ్చే వరకు వెయిట్ చేద్దామంటే నా బొచ్చిన మాట వినడం లేదే అని చాలాసేపు ఆత్మారామును అదుపు చేయడానికి ట్రై చేసింది. కానీ ఇక తన వల్ల కాక వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తనకి ఇష్టమైన చికెన్ బిర్యానీని వడ్డించుకుని తినడం స్టార్ట్ చేసింది. శ్రావ్య చికెన్ బిర్యానీ తింటూ, అబ్బా బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది, ఖచ్చితంగా ఇది రత్తమే చేసి ఉంటుంది, ఎందుకంటే అత్తయ్య నాన్ వెజ్ ఐటమ్స్ వండరు కదా. రత్తమ్మా నీలో ఒక చెఫ్ ఉన్నాడే, కానీ నువ్వే అనవసరంగా నీ టాలెంట్ని వేస్ట్ చేసేసుకుంటున్నావు, నిన్ను అర్జెంటుగా ఒక పెద్ద చెఫ్ని చేసేయాలి, కుదరకపోతే అట్లీస్ట్ నీతో ఒక యూట్యూబ్ ఛానల్ అయినా ఓపెన్ చేయాలనుకుంటూ తింటూ ఉండగా, చిచి వాళ్ళని వీళ్ళు పొగడ్డం కాదు, ముందు నువ్వు వంట నేర్చుకుని నీ మొగుడికి పెట్టి వాడితో శభాష్ అనిపించుకో, అంతేకాని మొగుడు కోసం కూడా వెయిట్ చేయలేక ఇలా మెక్కడం కాదు అంటూ శ్రావ్య అంతరాత్మ ఇంకా ఏవో అంటోంది. శ్రావ్య విన్నా కూడా నన్ను కాదులే అన్నట్టుగా లైట్ తీసుకుని ఆ బిర్యానీని ఎంజాయ్ చేస్తూ, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు అహహో నాకే ముందు అంటూ సాంగ్ పాడుకుంటూ చేతులతో యాక్షన్ చేసుకుంటూ ఆస్వాదిస్తూ తింటోంది. శ్రావ్య చేష్టలకి శ్రావ్య అంతరాత్మ తలకొట్టుకుంటూ వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే ఇంటికి వచ్చిన హర్ష శ్రావ్య గానగాత్రం విని అటుగా వెళ్ళి అక్కడ శ్రావ్య పాడుతూ చేతులు తిప్పుతూ తినడం చూసి తనకి నవ్వొచ్చి గట్టిగా నవ్వాడు.
ఆ సౌండ్కి శ్రావ్య అటు తిరిగి చూడగా అక్కడ హర్ష తన్నే చూస్తున్నవ్వడం చూసి శ్రావ్య బిక్కముఖం వేసి పళ్ళన్నీ బయటకు పెట్టుకుని ఒక వెరినవ్వు నవ్వుకుని హర్ష నవ్వుని మెస్మరైజే చూస్తోంది. కొంతసేపటికి హర్ష తన నవ్వుని కంట్రోల్ చేసుకుని శ్రావ్య దగ్గరకు వెళ్ళి తన నెత్తి మీద ముట్టి, నువ్వు మరీ ఇంత చిన్నపిల్లవేంటే బంగారం, ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నాకు నేనేమైనా చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నానా అని అన్నాడు హర్ష. దాంతో శ్రావ్య బుంగమూత పెట్టుకుని, నేనేం చిన్నపిల్లను కాదు, త్వరలో తల్లిని కూడా అనేదో అనబోతుండగా హర్ష మధ్యలో అందుకుని, ఏంటి బంగారం నీ త్వరలో తల్లివి కాబోతున్నావా, అంటే మనం పేరెంట్స్ అవ్వబోతున్నామా అని ఎక్సైట్ అయిపోతుంటే, అయ్యో అది కాదండి, నేను త్వరలో అంటే ఫ్యూచర్లో తల్లిని అవుతాను కదా, మరి నన్ను చిన్నపిల్లని అంటున్నారేంటి అని అనబోయాను, కానీ మీరే మధ్యలో అందేసుకున్నారు అంది శ్రావ్య. దాంతో హర్ష ఒక్కసారిగా డల్ అయిపోయి, ఓ అవునా బంగారం, నువ్వు తింటూ ఉండు నేను ఫ్రెష్ వచ్చేస్తానని చెప్పి పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చాక అప్పటికే శ్రావ్య తినడం కంప్లీట్ చేసుకుని హర్ష కోసం వెయిట్ చేస్తూ తను రాగానే ఫుడ్ సర్వ్ చేసింది. హర్ష తినడం కంప్లీట్ చేసి పైకి లేవగా శ్రావ్య, ఒక్క నిమిషం అని అవన్నీ కిచెన్లో సర్దేసి పదండి అంది. హర్ష సరేనని ముందుకు వెళ్ళబోతుంటే, ఏవండి అని పిలిచింది గారంగా శ్రావ్య. ఏంటండి అంటూ వెనక్కి తిరిగాడు హర్ష. శ్రావ్య హర్ష ముందుకు చేతులు చాచింది. హర్ష నవ్వుకుని శ్రావ్యని లిఫ్ట్ చేసి పైకి నడుస్తూ, ఇప్పుడే కదా అన్నావు నేను ఫ్యూచర్ మదర్ని చిన్నపిల్లని కాదని, ఇప్పుడు ఇదేంటి అని అడిగాడు శ్రావ్య లిప్స్పై చిరుముద్దిస్తూ. ఏమో బాబా, నాకు మీరు ఇలా ఎత్తుకుంటే భలే ఇష్టం తెలుసా, ఫ్యూచర్లో నేను కన్సీవ్ అయితే రోజు నన్ను మీరు ఇలానే ఎత్తుకోవాలి అంది హర్ష ముక్కు పట్టుకుని లాగుతూ. అంతకన్నా భాగ్యమా బంగారం అంటూ రూమ్ రావడంతో శ్రావ్యను హర్ష బెడ్ పైకి దించి, ఈరోజేంటి నా బంగారం నాకు ఇష్టమైన కలర్ శారీ కట్టుకుని ఇంత అందంగా రెడీ అయింది అని అడిగాడు కళ్ళగరేస్తూ. నిన్న మిమ్మల్ని పస్తులు పెట్టి పడుకోబెట్టాను కదా, అందుకే ఈరోజు మీకు అమామి ఇద్దామని అంది చేతులు చేస్తూ. హర్ష ఆమె కౌగిల్లోకి వెళ్ళిపోయి ఆమెను తన మీదకు లాక్కుని, నువ్వు ఇస్తానంటే నొద్దంటానా బంగారం అంటూ శ్రావ్యను అల్లుకుపోయాడు హర్ష. మార్నింగ్ నిద్రలేచిన చరిత అప్పటికి చాణక్య ఆలోచనలు పక్కకు నెట్టేసి మళ్ళీ వాళ్ళ అమ్మగారి ట్రైనింగ్లో మునిగిపోయింది. హర్ష కూడా శ్రావ్య లేచేటప్పటికి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. హర్ష వెళ్ళిన కొంతసేపటికి శ్రావ్య కూడా లేచి ఫ్రెష్ అప్ అయి కిందకు వచ్చి బ్రేక్ఫాస్ట్ తిని హాల్లో కూర్చుని ఏం చేయాలో తోచక ఆలోచిస్తుండగా రాత్రి తనకి తన అంతరాత్మ చెప్పింది గుర్తొచ్చి, అవును కదా ఆయన బయటకు చెప్పకపోయినా ఆయనకు కూడా నా చేత్తో వండింది తినాలనిపిస్తుంది కదా, అందుకే త్వరగా నేను వంట నేర్చుకుని మా ఆయనకి నా చేత్తో వండి పెట్టాలనుకుని వెంటనే కిచెన్లో ఉన్న రత్తమ్మ దగ్గరికి పరిగెట్టింది. శ్రావ్య అలా రావడంతో రత్తమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏందమ్మాయి గారు ఈడే కొంపలు మునిగిపోతున్నాయని అట్టా పరిగెట్టుకుంటూ వచ్చినారు అంది అయోమయంగా. హా నీ కొంప ముంచడానికే వచ్చాను కానీ ముందు నాకు అర్జెంటుగా వంట నేర్పించు రత్తమ్మ, నేను త్వరగా వంట నేర్చుకుని మా ఆయన కోసం వండాలి అంది శ్రావ్య. శ్రావ్య మాటలకి రత్తమ్మ గుడ్లు తేలేసి షాక్గా, ఏందమ్మాయి ఏంటంటున్నారు మీరు, ఓ పాలు మళ్ళా చెప్పండి అంది తను విన్నది నిజమా కాదా అని. ఈ పాలు కూడా అదే చెప్తున్నారు రత్తమ్మ, అర్జెంటుగా నాకు వంట నేర్పించు, ఈవినింగ్ ఆయన ఇంటికి వచ్చేలోపు నాకు వంట చేయడం వచ్చేయాలి అంది అక్కడే ఉన్న క్యారెట్ తీసుకొరుకుతూ. దెబ్బకి రత్తమ్మ, అమ్మో దెయ్యం బాబోయ్ దెయ్యం అంటూ కిచెన్ నుంచి బయటకు పరిగెత్తింది. హాల్లో ఉన్న సుశీల గారు రత్తమ్మలా అరుస్తూ రావడం చూసి ఎదురెళ్ళి, రత్తమ్మ ఏమైంది నీకు ఎందుకలా అరుస్తున్నావు అని అడిగారు. రత్తమ్మ కాస్త బెదురుగా వెనక్కి తిరిగి చూస్తూ, అది అమ్మగారు మన చిన్నమ్మాయి గారికి దెయ్యం పోయినట్టుందమ్మా, అందుకే ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వంట చేస్తా అది ఇది అని అంటూ భయంతో వణికిపోతూ అంటోంది. ఆ మాట సుశీల గారు కూడా ఆశ్చర్యపోయి, ఏంటి శ్రావ్య వంట చేస్తానందా అని అడిగారు ఆవిడికి కూడా నమ్మబుద్ధి కాక. నిజమే అమ్మగోరు, అందుకే నాకు భయం వేసి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసాను అంది రత్తమ్మ. దాంతో సుశీల గారు ఏంటి అంటూ అప్పటికే రత్తమ్మ వెనకాలండి రత్తమ్మను మింగేసేలా చూస్తున్న శ్రావ్యని చూసి సుశీల గారు కూడా రత్తమ్మ చెప్పేది నిజమే అనుకుని ఆవిడ కూడా కాస్త భయంగా చూస్తున్నారు శ్రావ్య వైపు. సుశీల గారు భయంగా తన వెనకాలకు చూడడం చూసిన రత్తమ్మ కాస్త భయంతో వెనక్కి తిరిగి అక్కడ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుగా తన వైపే చూస్తున్న శ్రావ్యను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి, అమ్మో అమ్మగారు దెయ్యమమ్మాయి గారు వచ్చేసినారు అంటూ వెంటనే భయంగా సుశీల గారు వెనక్కి వెళ్ళిపోయి దాక్కుంది. దాంతో శ్రావ్య కోపంగా ఒక్కొక్కడుగు ముందుకు వేసుకుంటూ వస్తుంటే సుశీల గారికి కూడా భయం వేసి శ్రావ్యను చూసి ఇబ్బందిగా నవ్వుతూ
ఒక్కొక్కడుగు వెనక్కి వేస్తున్నారు ఆవిడతో పాటు రత్నమ్మ కూడా. సుశీల గారి ముఖంలో కూడా భయం గమనించిన శ్రావ్య వాళ్ళు ముందుకు వెళ్ళి రత్తమ్మ అని సాగదీస్తోంది దెయ్యాలు మాట్లాడే బేస్ వాయిస్తో డబుల్ వాయిస్లా. దెబ్బకి రత్తమ్మకి భయంతో గుండాగినంత పని అయి బుర్ర చుట్టూ యమదోదలు తిరుగుతున్నట్టుగా అనిపించి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. దాంతో శ్రావ్య క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసి కంగారుగా అయ్యో రత్తమ్మ అంటూ రత్తమ్మను పడిపోకుండా పట్టుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి అక్కడే టీపై మీద ఉన్న వాటర్ తీసుకుని ఆమె ఫేస్ పైన చల్లింది. శ్రావ్యను అలా చూసిన సుశీల గారు, శ్రావ్య నువ్వు నార్మల్గానే ఉన్నావా, అంటే నీకు దెయ్యం పట్టలేదా అని అడిగారు. ఆ మాటకు శ్రావ్య తల మీద గోక్కుంటూ ఒక వెర్రి నవ్వు ఒకటి నవ్వుకుని లేదు అన్నట్టుగా కింద పెదవని కిందకంది. దాంతో సుశీల గారు కొంచెం కోపంగా శ్రావ్య చెవి మెలిపెడుతూ, ఏంటి శ్రావ్య నీ అల్లరి, రోజురోజుకి చిన్నపిల్లవైపోతున్నావు, పెద్దవాళ్ళని ఇలాగే నా ఆట పట్టించేది, రత్తమ్మ నా అంత వయసున్నది, ఆవిడకి నీ వల్ల ఏ హార్ట్ అటాక్ వచ్చుంటే ఏం చేసి ఉండేదానివి. సుశీల గారి మాటలకు శ్రావ్య చెవి పిడిపించుకుంటూ, ఏంటత్తయ్య నన్నంటున్నారు, అసలు నాకు ఈ ఐడియా వచ్చిందే ఆ రత్తమ్మ వల్ల, లేదంటే నేను వంట నేర్పించమని అడిగితే నాకు దెయ్యం పట్టిందంటూ నా మీదే సెటర్ వేస్తుందా, అందుకే ఇలా జర్కిచ్చా అంటూ కన్ను కొట్టింది శ్రావ్య. శ్రావ్య మాటలకు సుశీల గారు ఏదో అనబోతుంటే అప్పటికే మెలకు వచ్చిన రత్తమ్మ ఆ మాటలు విని లేచి నుంచుంటూ, మొన్న నేను చేయమంటారు అమ్మాయి గోరు, ఎప్పుడూ వాటి గిన్నె కూడా తీసిట్టు పెట్టని మీరు, ఇలా హఠాత్తుగా వంట నేర్పియమంటే ఎవరైనా ఇట్టానే అనుకుంటారులేండి అంది నీరసంగా. చూసారా అత్తయ్య, చూసారా ఈ రత్తమ్మకు జర్కిచ్చినా కూడా లేచి ఎలా నా మీద సెటారేస్తోందో అంది శ్రావ్య రత్తమ్మ వైపు గుట్లూరిమి చూస్తూ. అబ్బా రత్తమ్మ నువ్వు వాగు, ఏంటి శ్రావ్య నీకు నిజంగానే వంట నేర్చుకోవాలనుందా అని అడిగారు సుశీల గారు. అవునత్తయ్య అంది మూతిని క్యూట్గా చిన్నపిల్ల పెట్టుకుని తల పైకి కిందకి ఊపుతూ శ్రావ్య. సరే పదా నేను నేర్పుతాను అని సుశీల గారు అండంతో, అమ్మగారు హర్షబాబు గారు వచ్చేలోపు మీ కోడలమ్మగారు వంట నేర్పియాలంట అంది రత్తమ్మ సాగదీస్తూ. దాంతో సుశీల గారు షాక్గా, అదేలా అవుతుంది శ్రావ్య, ఒక్కరోజులో వంట ఎవ్వరూ నేర్చుకోలేరు. ఆ మాటకు శ్రావ్య బిక్కముఖం వేసుకుని చూడడంతో, సర్లే పద నీకు రైస్ పెట్టడం చెప్పి ఈ రోజుకి రెండు కూరలు నేర్పుతానండంతో, అయ్యో అమ్మగారు మీకెందుకండి శ్రమ, నీరసంగా ఉందన్నారు కదా, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. పదండి అమ్మాయి గారు మీకు నేను నేర్పిస్తాను వంట అండంతో శ్రావ్య జాలీగా ఓకే అనుకుంటూ రత్తమ్మతో కలిసి కిచెన్లోకి వెళ్ళి రత్తమ్మ చెప్తుంటే వింటూ తను కూడా చేస్తూ నేర్చుకుంటోంది. నైట్ హర్షతో సహా అందరూ భోజనాలకు కూర్చుంటే శ్రావ్యనే స్వయంగా అందరికీ వడ్డిస్తోంది. ఇంతలో పద్మ, ఏంటి సిస్టర్ ఈరోజు నువ్వే అందరికీ వడ్డిస్తున్నావు, ఏంటి స్పెషల్ అని అడిగింది కళ్ళెగరేస్తూ. దాంతో సుశీల గారు చిన్నగా నవ్వుతూ ఈరోజు వంట శ్రావ్యనే చేసిందని చెప్పారు. ఆ మాట విని హర్ష షాక్గా అవునా అన్నట్టుగా శ్రావ్య వైపు చూశాడు. అవును అన్నట్టుగా సిగ్గుపడిపోతూ ఓ మెలికలు తిరిగిపోతోంది శ్రావ్య. వెంటనే విజయ గారు, ఆహా ఈ రోజున చిన్న కోడలు వంట చేసిందా, అయితే ఒక పట్టు పట్టాల్సిందే. అవును డాడీ, శ్రావ్య కొత్తలో కూడా పాయసం చేసింది కదా, అదే ఎంత బాగుందంటే ఇక వంటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు ఓరకంటగా పద్మను గమనిస్తూ. దాంతో పద్మ తన మనసులో, నేను ఉండినప్పుడు మాత్రం పందిలా తినేస్తారు కానీ ఎప్పుడైనా అలా పొగిడారా అనుకుంటూ ప్రణయ్ని చురచురమంటూ చూస్తూ అతను కాలు తొక్కేసింది. చచ్చానరా బాబోయ్ అని నొప్పిని పంటి బిగును భరిస్తూ ప్రణయ్ తన మనసులో, ఈ పెళ్ళాలున్నారే మొగుడు వేరే వాళ్ళ వంట పొగిడితే అస్సలు తట్టుకోలేరనుకుంటూ పద్మవైపు చిరుకోపంగా చూస్తున్నాడు. బాగా అయిందా అన్నట్టుగా మొహం తిప్పుకుంది పద్మ. అందరికీ వడ్డించడం అయిపోగానే అందరూ ఒక్కసారే తినడం స్టార్ట్ చేశారు. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. శ్రావ్యకు మాత్రం వాళ్ళ ముఖ చిత్రాలు అర్థం కాక వాళ్ళ రివ్యూస్ అండ్ కామెంట్స్ కోసం ఏగర్గా వెయిట్ చేస్తోంది. ఏం చెప్తే శ్రావ్య ఎలా ఫీల్ అవుతుందో అని పెద్దవాళ్ళందరూ ఆలోచిస్తుండగా పిల్లలు మాత్రం అమ్మో మంట అబ్బో మంట అంటూ కుర్చీలో నుంచి లేచి గెంతులేస్తున్నారు. వెంటనే హర్ష చైర్లో నుంచి లేచి పిల్లలకు వాటర్ తాగించి వాళ్ళు కాస్త శాంతించాక హర్ష కోపంగా శ్రావ్య వైపుకి తిరిగి, కొట్టెనంటేనా అంటూ చేతిని అలానే గాల్లో ఆపేసి వేలు చూపిస్తూ, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేసి పిల్లల మీదకు తెచ్చావంటే అంటూ ఇంకేమనలేక కోపంగా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు చరిత కోసం తెచ్చిపెట్టుకున్న కోపంతో శ్రావ్యను అరిచే హర్ష ఈరోజు నిజంగానే తన మీద అంత కోపం చూపించడంతో శ్రావ్యకి ఏడుపొచ్చేస్తున్నా కూడా అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ సుశీల గారితో, అత్తయ్య నన్ను క్షమించండి,
నా మూర్ఖత్వంతో మీ అందరి కడుపులు మార్చేశానని చెప్పి వెంటనే వాచ్మెన్కి కాల్ చేసి అందరికీ ఫుడ్ తీసుకురమ్మని చెప్పి పిల్లల దగ్గరకు వెళ్ళి తన చెవులు పట్టుకుని సారీ బంగారాలు అంటూ చెవులు పట్టుకుని ఇంకెప్పుడు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టను సరేనా అంటూ ఇద్దరు నిద్రపైన ముద్దు పెట్టుకుంది. దాంతో పిల్లలిద్దరూ, పర్లేదు పిన్ని, నువ్వేం కావాలని చేయలేదుగా, మేమే మంటామంట అంటూ అలా ఎగురుండకుండా ఉండుంటే బాబాయ్ నేను తిట్టేవాడే కాదంటూ ఏడుమోహం పెట్టుకున్నారు పిల్లలు. పెద్దవాళ్ళు కూడా శ్రావ్య వైపు బాధగా చూస్తుంటే కొంతసేపటికి వాచ్మెన్ ఫుడ్ తీసుకురావడంతో అది తీసుకుని అందరికీ వడ్డిస్తోంది. ఎవరూ తినకుండా అలానే కూర్చుని ఉండడంతో, అబ్బా మావయ్య గారు ఇప్పుడు ఏమైంది, అందరూ అలా ముభావంగా కూర్చున్నారు. మీకేమో కానీ నాకైతే మాత్రం కడుపులో గుర్రాలు రేసింగ్ మొదలు పెట్టేశాయి. మీరు తింటారా లేదంటే నన్ను కూడా తినకుండా వెళ్ళిపోమంటారా అంటూ వెళ్ళి చైర్లో కూర్చుంది శ్రావ్య. అలా అయితే ముందు నువ్వు తినడం స్టార్ట్ చేయకో సిస్టర్ అని పద్మ అండంతో సరే అని శ్రావ్య తినడం స్టార్ట్ చేసింది. దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా తినడం స్టార్ట్ చేశారు. అందరూ తినేసిన తర్వాత శ్రావ్య హర్షకు కూడా వడ్డించి సుశీల గారితో, అత్తయ్య ఈ ప్లేట్ తీసుకెళ్ళి మీరే ఆయనకు తినిపించండి, అసలే నా మీద కోపంగా ఉన్నారు కదా, ఇప్పుడు నేను వెళ్ళి తినమంటే నా మీద కోపం ఫుడ్ మీద చూపిస్తారనడంతో సుశీల గారు సరేనని ఆ ప్లేట్ని పైకి తీసుకెళ్లారు. అక్కడ హర్ష రూమ్లో అటు ఇటు తిరుగుతూ శ్రావ్యపై కోపడినందుకు తనకు బాధగా ఉన్నా కూడా తను అలానే వదిలేస్తే ఇలానే ఇంకా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుందని అనుకుంటూ ల్యాప్టాప్ తీసుకుని సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు హర్ష. సుశీల గారు హర్ష దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుని, కన్నయ్య వర్క్ తర్వాత చేసుకుందువులే కానీ, లే ముందు అన్నం తిను అంటూ ముద్ద కలిపి నోటి దగ్గర పెట్టారు సుశీల గారు. నువ్వు తినిపించడం ఎందుకుమా, అక్కడ పెట్టు తర్వాత నేనే తింటానులే అన్నాడు హర్ష. దాని సుశీల గారు చిన్నగా నవ్వి, నీకు కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఎవరో ఒకరు తినిపిస్తేనే తినడం ఇష్టం కదా, ఆ విషయం మీ ఆవిడ కూడా తెలిసిపోయినట్టుంది, అందుకే నన్ను తినిపించమని చెప్పి మరీ పైకి పంపించింది అన్నారు ఆవిడ. దాంతో హర్ష చిన్నగా నవ్వి, మా తను అంటూ ఆగిపోవడంతో సుశీల గారు అర్థం చేసుకుని, మా అందరితో తినిపించడం కోసం తను కూడా మాతోనే తినేసిందిలే అని ఆవిడ చెప్పడంతో హర్ష సరేనని సుశీల గారు పెడుతుంటే తింటున్నాడు. హర్ష తినడం కంప్లీట్ అయిపోయాక గుడ్ నైట్ కన్నయ్య అంటూ హర్ష నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్తూ వెనక్కి తిరిగి, శ్రావ్య మీద కాస్త కోపం తగ్గించుకో కన్నయ్య, తను ఏమైనా కావాలని చేసిందా, ఏదో తెలియకుండా అలా జరిగిపోయింది అంతే అని చెప్పి అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయి నిద్రపోవడానికి తమ గదికి వెళ్ళిపోయారు సుశీల గారు. హర్ష చాలాసేపు అలానే వర్క్ చేసుకుని ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి ఈ మెంటల్ పిల్లేంటి ఇంకా రాలేదనుకుంటూ కిందకొచ్చి చూసి అక్కడ తను ఎక్కడా కనపడకపోవడంతో గార్డెన్లోకి వెళ్ళి చూశాడు. అక్కడ శ్రావ్య అటువైపు తిరిగి కూర్చుని మౌనంగా కన్నీళ్లు కారుస్తోంది. హర్ష ముందుకు రాకుండా గొంతు సవరించుకున్నట్టుగా సౌండ్ చేశాడు. దాంతో వచ్చింది హర్షను అర్థం చేసుకున్న శ్రావ్య కళ్ళు తుడుచుకుని అలానే కూర్చుంది. శ్రావ్యను చూసిన హర్ష తన మనసులో, మేడం గారు బాగా అలిగినట్టున్నారు, ఇప్పుడు నేను మాట్లాడితే కానీ ఇక్కడి నుంచి కదిలేటట్టుగా లేదు అనుకుని తన పంతం కాస్త పక్కన పెట్టి, శ్రావ్య అది అనేదో అనుబోతుంటే శ్రావ్య చెర్రున హర్షవైపు ఒక చూపు చూసి కోపంగా అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. హర్ష కూడా పైకి వెళ్ళేటప్పటికీ శ్రావ్య అటువైపుకి తిరిగి పడుకుని ఉండడం చూసి హర్ష వెళ్ళి తన ప్లేస్లో సైలెంట్గా పడుకున్నాడు తనకేం పట్టనట్టుగా. హర్షలా పడుకోవడంతో శ్రావ్య కోపంగా పైకి లేచి పిల్లో తీసి కోపంగా విసిరబోతూ ఆగిపోయి, అరే పెళ్ళం మీద అరిచాము అది అలుగుతుంది బుజ్జగిద్దామని లేదు, ఎలా పడుకున్నాడో చూడండి, ఇప్పుడు నేను బ్రతిమాలుంటే కరిగిపోదాం అనుకున్నాను కానీ మీకు ఆ ప్రాప్తం లేదు, అందుకే ఒక 1 వీక్ వరకు మీతో మాట్లాడను నేను చూడండి అనుకుంటూ విసురుగా పడుకుంది శ్రావ్య. హర్ష తన మనసులో, నేను నిన్ను ఇలానే గారం చేస్తే నువ్వు ఇలానే తిక్క పనులు చేస్తుంటావు, అందుకే నేను ఇలా ఉండడమే కరెక్ట్ అనుకుని నిద్రపోయాడు హర్ష. 2 రోజుల తర్వాత సుశీల గారు చెప్పడంతో శ్రావ్య హారతి పళ్ళను తీసుకుని బయటకు వచ్చి అక్కడ గుమ్మంలో నుంచునున్న వాళ్ళను కాస్త ఆశ్చర్యంగా కొంచెం కోపంగా చూస్తూ వెళ్ళి హారతిచ్చింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అక్కడ గుమ్మంలో నుంచునున్న వాళ్ళు ఎవరు, శ్రావ్య ఎందుకు వాళ్ళ వైపు ఆశ్చర్యంగా కోపంగా చూసింది, అక్కడ గుమ్మంలో నుంచున్న వాళ్ళకి హారతిమ్మని సుశీల గారు శ్రావ్యతో ఎందుకు చెప్పారు, ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.